ఫ్రెండ్స్, ఈరోజు గ్రీట్ అండ్ మీట్కి చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి వచ్చారు. సో చందుని మన వాళ్ళందరితో పచ్చం చేయడానికి తీసుకెళ్తున్నాను. ఫస్ట్ వాళ్ళ అమ్మని చూడాలంట, అంటే మా పిన్నిని, అక్కడికి వెళ్తున్నాం. తర్వాత నానమ్మని, తర్వాత లక్స్ బేబీని. సో వాళ్ళందరితో ఎలా మాట్లాడారు అనేది నేను ఏది కూడా ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను మీకోసం. ఒకసారి చూడండి చందు మన వాళ్ళతో ఎలా కలిసిపోయాడు, ఎలా మాట్లాడాను అనేది. చూసారా చంద్రశేఖర్, నేను మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం. సో చంద్రశేఖర్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రాళ్ళు షార్ట్ కట్లో తీసుకెళ్తున్నాను, రాళ్ళు రప్పల్లో. షార్ట్ కట్ లాకేస్తుంది. ఇల్లు ఎదురు ఎలా ఉంది అమ్మని ఫస్ట్ సారి చూసినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డైరెక్ట్ గా ఉంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. పడుకున్నాను బస్ ఎక్కి, ప్లేస్ చూస్తే సూలూరు పేటలో ఉంది. గూడూరులో దిగాల్సింది, సూలూరు పేటలో దిగారు. ఎవరు లేపలేదు, సరే ఎలా వెళ్ళాం కదా. నాకు మొత్తానికి ఎలా వచ్చావు మరి? అది మాట్లాడా, నేను అక్కడికి నాయకు కూర్చో కూర్చో, నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా కూర్చో అని చెప్పు. ఏందో హైదరాబాద్ లో ఏం చెప్తున్నావు? సల్లని ఏసీలో ఉండరా? వాతావరణం కొంచెం మామూలు చల్లగా చల్లగా ఉంటది, మాకు వేడి. ఇప్పుడు చూసా బండి నుండి వచ్చా నేను, బర్రెలు నడిచి రాలేక బట్టలు నలగవు, శరీరం కందదు, హాయిగా ఆఫీస్ లో కూర్చొని వస్తారు. అది మీ హ్యాపీ జీవితం చూస్తే మాకు చాలా ఇష్టం అన్నమాట. పల్లెటూరు ఎక్కాలని అవును కదా, మా సిటీలో అందరికి పల్లెటూరు అంటే ఇష్టం. ఇలాగ పరుగుడు పోయినా క్లాస్ మెయింటైన్, మా ఇంకోటి ఎలా ఉన్నాం పిచ్చి పిచ్చి మా రకాలుగా. బయట చూడకూడదు, లోపల చూడాలి. అక్క ఇక్కడ ఉన్న అందరం మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నది ఎంత వయసు అయిపోగానే వెళ్ళిపోతుంది, దాంతో పాటు అందం కూడా వెళ్ళిపోతుంది. ఇది ఇది ఇంకా ఆరోగ్యం తెలుసా, పరుగుల పందే ఆరోగ్యం. ఒక్క బట్టి ఇలా కూర్చుని ఉంటే పెరిగిపోతారు, ఇలాగ పేపర్ లాగా పెరిగిపోయి కూర్చోడానికి కాదు. కూర్చోలేదు, ఒక్క దగ్గర ఒక్క నిమిషం కూర్చోను. ఇలా ఉన్నా లేకుండా నాలుగు ఎదుర్కొని పని చేసుకుంటా ఉంటాను. హ్యాపీ ఉందా అనుకోను, లేదు అనుకోను,
సంతోషం. అది నా ఇది అది కూడా సాంబార్ ఉంటే సాంబార్ అంటే రోజుకి ఎన్నిసార్లు తింటావా? నాలుగు పూట్లు కాదు, పది పూట్లు. నాకు ఇష్టం ఈ చికెన్ మటన్ అవి పెద్దగా ఇదేను కానీ అదంటే అంత చేస్తున్నావా తిన్నావా? సాంబార్ నిన్న అమ్మ చేసిందా? మీరు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం కరెక్ట్ గా నైట్, అంతేనా మీరు రోజు గడిపేది? కానీ నేను అలాగే ఎప్పుడు ఏదంటే తింటూ పోతారా దాని టైం అంటులే. పక్కంటి పోయితే రెండు సార్ మళ్ళీ వచ్చేది రెండు ముద్దలు తింది, మళ్ళీ అటు పోయితే మళ్ళీ రెండు ముద్దలు తింది. ఆయన ఎట్లుండవు చూడు, ఎంత బాగా పంపించే చీరకంగా క్యాంపెయిన్ వచ్చేస్తుంది కాదు. సంతూర్ ఆడొస్తుంది కదా, సంతూర్ సంతూర్ అని లక్స్ లక్స్ పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అయిపోతాం. అప్పుడు మనం ఇలా పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ నుంచి వాళ్ళు వస్తారు పరుగులు పెట్టుకుంటారు, మా బ్రాండ్ చేయండి మా బ్రాండ్ చేయండి. నేను ఇంకా లావుగా బుద్ధిగా ఉండాలి నాకు ఇష్టం. లావుగా ఉండే ఎక్సర్సైజ్ చేయాలి, చచ్చిపోతున్నారు. ఎందుకు లావుగా ఉండాలి? డైటిషియన్ చెక్క తిని తినక చేస్తున్నారు. లావు అన్నారు నాకు, ఇది మాత్రం తగ్గించాలంటే నా పప్పు ఆయన. నువ్వు ఇంకా లావు అవ్వలే, ఇంకేం అవుతావు లావు? అక్కడేమో పట్లు మార్చుకుని సన్నగా అవడానికి ట్రై చేస్తున్నారు సిటీలో. నీకు అసలు ఎక్సర్సైజ్ ఎందుకు? నువ్వు చేసే పనులే సరిపోతాయి కదా. నువ్వు పొద్దున్న లేచి నువ్వు యంత్రం లాగా, నువ్వు అసలు ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేస్తావు తెలుసా నీకు? మా ఇంటికి ఎన్నిసార్లు వస్తావు? ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు వచ్చేటప్పుడు అంట నేను మనిషిని పంపిస్తాను తీసుకొస్తాడంటే అంట వచ్చాడంట. కానీ నిర్మల అంటే అక్కడ ఎవరు తెలియలేదంట. నువ్వు వీడియోలో చెప్పావు చూడు, అనుసయమ్మ మనోడు అనుసయమ్మ మనోడు అని, అది గుర్తు పెట్టుకుని అనుసయమ్మ అని అడిగాడంట. అలా వచ్చేసినాడు మేము ఎప్పుడో వెళ్ళిపోతాం ఈ ఊరు నుంచి. ఇంకా నా పేరు ఎవరు తెలిసి ఉంటది ఇక్కడ ఎవరో మన దగ్గర వాళ్ళకి అమ్మ నాన్న పేరే తెలుసు. ఇంకా నాన్న చనిపోయాడు కాబట్టి అమ్మ అమ్మ పేరే. ఆ రోజు ప్రణయ్ అప్పుడు వీడియో తీసేటప్పుడు కూడా చూసాను, అందులో తీస్తున్న 5 డేస్ కి ఒకసారి నీళ్ళు వస్తాయి అంట. ఎంత కష్టపడుతున్నా, ఒక్కో బిందు తీసుకెళ్లి నింపుతానే ఉన్నారు వాష్రూమ్ అన్ని. నేను అనుకున్నా ఓన్లీ తాగడానికి అనుకున్నాను, వాడుకోవడానికి కూడా అవే నీళ్ళు అంటే చాలా ట్రబుల్. అసలు చాలా ట్రబుల్ తెచ్చుకోవాలి మేము. మీరంటే 10 రూపాయలు స్వయం 4 గిన్నెలు పోయి అంటారు సిటీలో, మాకు అలా జరగదు. 10 రూపాయలు తీసుకొస్తాను, వాటర్ నేను మాదిరిగా తెచ్చుకుంటానే ఉండాలి, పని చేసుకుంటానే ఉండాలి. ఇక్కడ బోర్లు ఏం పడవా అక్క? బోర్లు రాత్రి భూమి పెద్దగా పడవు, ఒకవేళ పడ్డా ఈ టైంలో ఎండిపోతాయి, అయిపోతాయి. చూసాను అంత పెద్ద నది ఎండిపోయింది వచ్చేటప్పుడు. ఎండాకాలం అన్ని ఎండిపోతాయి శుభ్రంగా, ఇదే పార్టీ అదే ఇది. నాకు హ్యాపీగా ఉండాలంటే వీళ్ళే అయ్యా నాకు ఆధారం, జీవనాధారమా. ఒడిదుడుకుల్లో చేపట్టుకొని మంచి చెడ్డలో కానీ నేను ఏదన్నా కష్టాలు పెరిపోతున్నా చెయ్యని ఇచ్చిన నీళ్ళు అలా కూర్చారంటే వీళ్ళే నాకు కాదు. నా ఫ్యామిలీ వీళ్ళమ్మ కానీ ఏం కానీ వీళ్ళ అన్నయ్య కానీ ఎప్పుడైనా నా ఇది ఒడిదుడుకుల్లో మర్చిపోతాను నేను బాగా. అది బాధ అంటే ఎలా ఉంటా తెలియదు, మర్చిపోయి ఉంటా వెళ్ళిపోతా. అట్టుండడం కూడా గొప్పతనం కదా కాదు. ఇప్పుడు బాధలో ఉండేటప్పుడు బాధపడకుండా ఎప్పుడు నవ్వుతా ఉండేది కూడా ఒక గొప్ప వరం. బాధపడాలని తెలియదు. అదే మనం ఒకసారి హైదరాబాద్ ఆంటీని మన బెంగళూరు మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆంటీ ఎవరో కామెంట్ పెట్టారు కదా, నన్ను నేను వస్తే నన్ను కూడా పనమ్మాయిని చేస్తావు, అమ్మాయిని పనమ్మాయి చేసావంటే అప్పుడు అర్థం ఎందుకు పని చేశారంటే పనిలో ఉంటే బాధ మర్చిపోతారు. మన అలా కూర్చుని ఓదార్స్తున్నావు అంటే ఇంకెక్కువ బాధపడతారు, ఓదార్చుకోదాన్ని పనిలో బిజీ పెడితే ఇంకెక్కువ బాధ మర్చిపోతారు. నాకు అదే అనిపించింది, హైదరాబాద్ అమ్మకి బాధ తెలియకుండా వర్క్ లో బిజీ పెట్టారు, అందుకే నాకు తెలిసింది. అది వంట చేస్తున్నప్పుడు మామూలుగా ఒక్కతే కూర్చున్నప్పుడు వీడియో తీశారు కదా, బాధపడుతూ కూర్చున్నారు ముఖం అంతా. ఆ వంట చేసేటప్పుడు అట్లు ఎంత హుషారుగా ఉన్నారు నాకు అప్పుడు అర్థమైంది. అక్క కావాలని బిజీ పెడుతున్నారు, ఇప్పుడు బాధ మర్చిపోతారని. అయ్యో నాకు ఇప్పుడు 30 ఇంత చిన్నప్పుడు నాకే తెలిసింది, ఆవిడ తెలియలేదు అంత పెద్ద కామెంట్ ఎలా పెట్టారని అనుకున్నాను. టౌన్ లో ఉంటే తలుపులు వేసుకుంటారు,
ఈ తలుపు నైట్ మోస్తాం మేము రాత్రి ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటాయి, ఇటు అటు తిరిగినా కూడా ఓపెన్ లోనే ఉంటాయి. ఇప్పుడు ఇంటికి వస్తాం కదా నేను, ఇలాగే ఉంటాయి, మళ్ళీ వచ్చినా ఇలాగే ఉంటాయి. నైట్ ఊరికి అటు ముందు నెట్టేస్తే నిద్రపోతాం మాకు, దానికి లాక్లు తాళాలు మేము ఇలా తీసామంటే సూత్ పిన్ కూడా వెళ్ళిపోతుంది. ఎవరు ఒకళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఆరు బయట కొనుక్కుంటాం మేము ఎండాకాలం వస్తే. మీరు ఎంత మిద్ది కింద ఆయన ఆరు అయితేనే మీరు బయట రాదు రామర్తులు. అది నీ ఫోటో బ్లాక్ అండ్ వైట్? బ్లాక్ అండ్ వైట్ నాది ఒకప్పుడు. ఏదే చూపి. సో లక్స్ బేబీ, నిజంగా లక్స్ బేబీని, ఎంత తెల్లగా ఉన్నారు చూడండి అక్క ఫోటోలో. పెళ్ళప్పుడా ఈ ఫోటో? సో లక్స్ బేబీ 15 సంవత్సరాల వయసులో ఎలా ఉందో చూడండి, ఇప్పుడు ఎలా ఉందో చూడండి, ఏమైనా డిఫరెన్స్ ఉందా? నాకేం ఒక్కటే తేడా వచ్చింది, నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించట్లా. ఇప్పుడు అర్థమైంది లక్స్ బేబీ రహస్యం. వాకింగ్ చేసినప్పుడు చేసినట్టే ఉంటారు, పనులు చేసినప్పుడు చేసినట్టే ఉంటారు. మెయిన్ ఏంటంటే ఎంత ప్రాబ్లమ్స్ లో ఉన్నా మొక్కలను మాత్రం చిరునవ్వు చెదరదు. ఎన్ని కష్టాల్లో ఉన్నా మొక్కల్లో చిరునవ్వు. చూసారు కదా మన లక్స్ బేబీ వాళ్ళ ఇల్లు, మన చంద్రశేఖర్ వచ్చాడు చూడడానికి లక్స్ బేబీని. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలంటే మనం లక్స్ బేబీనే చూడాలి. ఎప్పుడు కూడా మనం కొంచెం బాధ వచ్చినా కూడా డిప్రెస్ అయిపోతూ ఉంటాం కదా. తను ఏం చెప్తుంది తెలుసా, మనం ఆ బాధ అనేది నాకు తెలియదు, బాధలో కూడా నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటానని చెప్తుంది. ఇది ఇది ఒకటి మనం లక్స్ బేబీ నుంచి నేర్చుకోవాల్సిన ఒక విషయం. ఇంకేం చెప్తావా, ఎప్పుడు నవ్వేది ఒకటే చెప్తావా? సూపర్ సూపర్. అక్కడ మనం సిటీలో ఏంటంటే శుభ్రంగా తినేసి అరగడానికి వాకింగ్ చేస్తాను, మన పొట్టలు పెరగడానికి బరువులు పెరగడానికి అక్కడ అదవుతుంది. ఇక్కడ లక్స్ బేబీ ఇంకా ఇంత స్లిమ్ గా లక్స్ బేబీలో ఉన్నారంటే ఇంకా హ్యాపీనెస్ మెయిన్ కారణం. ఏదైనా ఇన్నర్ హ్యాపీనెస్ మెయిన్ కారణం మనం ఉండడానికి. చాలా మంది అడుగుతుంటారు లక్స్ బేబీని ఎలా వచ్చింది అని. తను ఎప్పుడు లక్స్ సోప్ వాడిందంట, చిన్నప్పటి నుంచి కూడా లక్స్ సోపే వాడిందంట, అందువల్ల లక్స్ బేబీ అన్నాం. కొత్త వాళ్ళకి ఏంటక్కా లక్స్ బేబీ అంటున్నావు అంటున్నారు. సో చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా లక్స్ సబ్ మాత్రం మారలేదంట. మోస్ట్లీ ఒకవేళ లక్స్ ఓనర్ గాని చూసినట్లయితే ఈయన బ్రాండ్ అంబాసిడర్ చేస్తారేమో, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా తరతరాలుగా వాడుతున్నట్టు ఈయన తర్వాత కూడా లక్స్ తోనే ఎండ్ అయిపోతుంది. ఒక్క సంవత్సరం ఒక్కొక్క సబ్బులు వస్తే వైట్ వస్తారని మంచి వస్తుందని వాడతారు కదా, నేను అలా ఒకటి పోను. అది ఏమైనా ఒకటి విషయం తెలుసా, నేనైతే ఫలాని బ్రాండ్ అనిలే, ఈ రోజు మీ ఇంట్లో ఈ సబ్బు ఉందా, ఇది రేపు ఇంకొకటి ఉందా, అన్ని ఆల్ ఇన్ వన్ ఏ సబ్బు అయినా నాకు ఏదైనా అది ఒకటే అంతే. దాన్ని వాడితే బాగా వస్తారు, దీని వాడితే బాగా వస్తారట అనుకోను. ఒకటి ఆహారం మాత్రం మార్పులు ఉంటాయి. అందం కాదు ఏం కాదు, ఇందరు హ్యాపీనెస్ అదే చెప్తున్నాను కదా. ఈ ఈ మొక్కల్లో అందం వయసు ఉన్నంత వరకు ఉంటుంది, వయసు అయిపోయిన తర్వాత ఈ ముడతలు వచ్చేసి అంత పోతుంది. ఎప్పుడైనా అందం అంటే ఇక్కడ ఉందంటే మనం చనిపోయిన తర్వాత కూడా అందం మిగిలే ఉంటుంది, మా తలుచుకుంటా ఉంటారు అందరు.